నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేసి 2200 కోట్లు ప్రజాధనం వృధా చేశారు నగర టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి వెలగపూడిల ద్వజం విపత్కర పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు రాజకీయం చేయడం తగదు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఉత్తర వైకాపా ఇన్చార్జ్ కేకే రాజు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న 57వ వార్డు వైకాపా అభ్యర్థి మరువాణి నానాజీ జీవీఎంసీ ఎన్నికలో ఒక్క అవకాశం కల్పించాలని వినతి ప్రభుత్వ కార్యాలయాలకు 2200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైసీపీ జెండాను పోలిన రంగులు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ ఆ రంగులన్నీ తొలగించడానికి మరో 1000 కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతుందని తెలిపారు ఇటువంటి అసమర్థ పాలన తానెప్పుడూ చూడలేదని విమర్శించారు ఎన్టీఆర్ భవన్లో జీవీఎంసీ 33-34 వార్డుల టీడీపీ నాయకులు విల్లూరి తిరుమలాదేవి పుక్కల రాజేశ్వరుల ఆధ్వర్యంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే వాసుపల్లి సాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి జీరో అని విమర్శించారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా అని పార్లమెంటుకు కాషాయ రంగు వేస్తే మీరు సహిస్తారా అని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో విల్లూరి చక్రవర్తి పుక్కల అప్పన్న తదితరులు పాల్గొన్నారు క్రమశిక్షణ గాని నాయకత్వ లక్షణాలు గాని అంటే నిజంగా వారసత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి కొనికి పుచ్చుకున్నటువంటి నాయకులైతే ఈరోజు గవర్నమెంట్ ని డిజాల్వ్ చేసి రద్దు చేసి మరి ఎలక్షన్స్ కి వెళ్లారన్నమాట ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు సుమారు 70 హైకోర్టు కేసుల్లో హైకోర్టు ఏమో ముట్టుకే పెట్టడం జరిగింది ఇది కాదు ఇంకో అపెక్స్ కోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా కేసెస్ లో సుప్రీంకోర్టు కూడా ఆశించడం జరిగింది దాంట్లో భాగంగానే ఏదైతే పంచాయతీరాజ్ సచివాలయాలకి వాటికి కూడా రంగులు ఇష్టాచారంగా వేయమని చెప్పేసి అడ్డదారిగా విరుద్ధంగా అప్పుడుండే కమిషనర్ జీవల్ పాస్ చేసి ఒక సచివాలయాలు కాదు ఆఖరికి బోర్లు హైవే ఎక్కుతుంటే చెట్ల పైన ఓవర్ ట్యాంక్లు జగన్మోహన్ రెడ్డి పాలనపై న్యాయస్థానాలు మొట్టికాయలు ఇస్తున్నా సీఎం మొండి వైఖరిని వెళ్లనాటం లేదని తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు ప్రభుత్వ కార్యాలయాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వైసీపీ జెండాలను పోలిన రంగులు వేశారని ఆక్షేపించారు ఉన్నత న్యాయస్థానం వీటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందని దానిని వెంటనే అమలు చేయాలని కోరారు దాచుకుని దోచుకున్న నల్లధనం జగన్ దగ్గర చాలా ఉందని వాటితో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకోవాలని సూచించారు సుప్రీంకోర్టు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి నిన్న సచివాలయాలకి బోర్లకి శ్మశానాలకి అన్నిటికీ జెండా రంగులు వేశారు 4 వారాల్లో గనక ఆ రంగులు తీకపోతే కోర్టు ధిక్కార నేరం కింద వస్తుందని చెప్పడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 65 సార్లు కోర్టు మొట్టుగా వేసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి న్యాయ వ్యవస్థకి రాజ్యాంగ వ్యవస్థకి లోబడి అధికారం చేయమని కోరుకుంటూ ప్రభుత్వం డబ్బులతో మీ జెండా రంగులు వేశారు దయచేసి ప్రభుత్వం డబ్బులు దుర్వినియోగం చేయకుండా అంటే ప్రజల డబ్బులు మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి బోల్డ్ నల్లధనం ఉంది నీకు సొంత డబ్బు 100 కోట్ల రూపాయలు ఉంది వాటిలోంచి తీసి రంగులు మాత్రమే మీ ద్వారా కోరుకుంటున్నాను కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలను ప్రభుత్వం ఆదుకుంటుంటే దాన్ని కూడా విశాఖ నగర టీడీపీ ఎమ్మెల్యేలు రాజకీయం చేయడం దుర్మార్గమని ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు విమర్శించారు జీవీఎంసీ 14వ వార్డు గణేష్ నగర్ లో వార్డు వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ రాజ్ తో కలిసి స్థానిక రామాలయాన్ని సందర్శించారు స్థానిక ప్రజలు సూచనలు సలహాలు స్వీకరించారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కోవిడ్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఏ చిన్న విషయం జరిగినా దాన్ని భూతద్దల్లా చూపించడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు
ఇదే తరహా కొనసాగిస్తే స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వరూప్ బల్లాశ్రీను నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటో మిత్రులందరికీ కూడా ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో ఆటో మిత్రులందరికీ కూడా ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున బియ్యము కందిపప్పు పంచదార ఆయిల్ ఇలా ఇతరత్ర కారపొడి పసుపు మసాలా పౌడర్ ఒక కిట్ని గ్రాసరీ ఐటమ్ కిట్ని ఒక క్వాలిటీ కిట్ని వారి కుటుంబ అవసరాల నిమిత్తం ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా ప్రగతి భారత్ ఫౌండేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. దానికి పెద్దలు ప్రగతి భారత్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ నిబంధనలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అన్ని కార్యాలయాలు కానీ సంస్థలు కానీ సెలవు ప్రకటించడం వల్ల అన్ని రంగాల వారు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా రెగ్యులర్గా ఏదైతే జీవన విధానం ఉందో జీవన విధానానికి ఎలాంటి ఆటంకం కూడా కలగకుండా ఇప్పటికే ప్రభుత్వం 4 దఫాలు ఉచిత రేషన్ని అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి కూడా 1000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ప్రతి నెల ఇచ్చే సంక్షేమ పథకాలు ఎక్కడ ఆటంకం లేకుండా గతంలో కంటే ఇంకా ముందుగా షెడ్యూల్ టైం కంటే ముందుగానే సంక్షేమ పథకాలని వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారు యొక్క గుమ్మం దగ్గరికి గడప వద్దకి చేర్చి జీవీఎంసీ 57వ వైకప్ అభ్యర్థి మొరువాణి నానాజీ ప్రజాసేవలో దూసుకుపోతున్నారు. వార్డులో ఇంటింటికి తిరిగి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వార్డు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పిస్తే వార్డును మరింత సుందరవనంగా తీర్చిదిద్దుతానంటున్న వైకప్ అభ్యర్థి మొరువాణి నానాజీతో మా బ్యూరో చీఫ్ చెట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 57వ వార్డు నుంచి వైకాప్ అభ్యర్థి మురువాణి గారు వంతా ఉన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజాసేవ ఈ వార్డులో ప్రతి ఇంటింటికి గడప గడపకి తొక్కి ప్రజాసేవ చేయడం జరిగింది. చాలామందికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ వార్డులో పోటీ చేస్తున్న తరుణంలో ఈ వార్డు ప్రజల నుంచి ఈ వార్డుకి ఏం చేస్తారు, వచ్చే ఎన్నికల్లో తాము ఎలాగా ప్రజల వద్దకు వెళ్ళబోతున్నారన్న విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, లాక్డౌన్ తర్వాత ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? లాక్డౌన్ వలన ఎంతోమంది పేదవాళ్ళేనండి, అందరూ పేదవాళ్ళే. నిత్యావసర సరుకులు పంపిణీ చేసాము, అందరూ సరిపడగా ఉండాలనేసి మొత్తం వార్డు అంతా మేము సప్లై చేసాం. అలాగే ప్రతి పేదవాడు ఇలాగా మనకు ముందు వచ్చి సాయం చేయాలనేసి డోనర్స్ ఎవరున్నా సరే సాయం చేయమని చెప్పాము. అలాగే మా వంతు సహకారం మేము అందించాము. వార్డులో కూడా మేమందరం హెల్ప్గా ఉంటున్నాం. మా నాయకులు ఏంటి, మా కార్యకర్తలు ఏంటి, ఎవరైనా సరే ఏ హెల్ప్ కావాలన్నా అందుబాటులో ఉంటున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు లాక్డౌన్ సమయంలో ఈ 3 నెలల సమయంలో ప్రభుత్వం చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది, బియ్యం ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, వాటితో పాటుగా ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? జగనన్న 1000 రూపాయలు ఇచ్చారండి. ఎన్ని ఇచ్చినా 3 నెలల కాలంలోని మరీ పేదవాడు అనేవాడు 10,000 జీతానికి పనిచేశారు. ఆ 10,000 కూడా రాకుండా నిత్యావసర సరుకులు ఇవ్వడం వల్ల చాలా బాగుందండి. ఏదో మాకు తిండి దొరుకుతుంది అది చాలు. ఇన్నాళ్ళు సంపాదించుకుందంటే ఏ అనారోగ్యం లేకుండా హాస్పిటల్ పాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాము. జగనన్న ఇచ్చిన రైసు 3 నెలల కాలంలోని 3 సార్లు ఇచ్చారు, నెలలోని 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు కూడా ఎంతో బాగుంది. ఇలాంటి నాయకత్వం మేము ఎప్పుడూ చూడలేదు. జగనన్న వచ్చిన తర్వాత ఇలా ఉన్నదనేసి ప్రజల్లో మార్పు వచ్చిందండి. అంటే మరి ఇప్పుడు ఎలక్షన్ కొంచెం బ్రేక్ అయింది, తర్వాత మన ఎలక్షన్ పెట్టే టైం కూడా కొంత టైం దొరికింది, మీ ప్రసారానికి కూడా టైం దొరికింది. ఈ నేపథ్యంలో వార్డులో మీకు ఉండే ఎటువంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు? ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే ముందు ఉన్నామండి. ఎందుకంటే జగనన్న నాయకత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే హామీలు ఇచ్చారో అన్ని హామీలు వెంటనే నెరవేర్చారు. అలాంటి నాయకత్వంలో మేము అందరం పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంటున్నది అంటున్నారు. జగన్ గారు ఉన్నే దీంట్లోనే మేమందరం అంత కష్టపడి పనిచేయాలి. అలాగే మేము ముందుకు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే మేము గెలిచి సాధిస్తామనేసి మా యొక్క నమ్మకం, ప్రజల్లో కూడా నమ్మకం వచ్చింది. జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ ఆటోకి కానీ రైతు భరోసా కానీ ఏ అమ్మఒడి కానీ ఏదైనా సరే చెప్పినమ్మటే ప్రకటించి అలాగే రేపు వచ్చే నెలలో 2 నెలల్లోని ఇల్లు స్థలాలు కూడా ఇస్తున్నారు. దానితో మొత్తం ప్రజల్లో మొత్తం మార్పు వచ్చింది. ఏదైనా జగనన్న ప్రభుత్వం ఇలాగే ఉండాలనేసి కోరుకుంటున్నాం. అంటే మీ విజయాకాశాల పట్ల మీకుండే ధీమ ఏంటండి? సేవా కార్యక్రమం ఆ శామ్నార్ కోరంలోని గెడ్డ ఆక్యుపెంట్ చేసామండి. అది బిల్ వచ్చింది, అది కొంచెం పని అయింది. మధ్యలో ఇది ఎలక్షన్ ముందు ఆపారు. ఇప్పుడు
శ్మశానం దగ్గర సుభాష్ అదేంటి ఐటీ జంక్షన్ దగ్గర శ్మశానం డెవలప్ చేయడానికి కూడా అది కూడా వచ్చింది. ఇలా సుభాష్ నగర్ గడ్డ దగ్గర కూడా మనకి బిల్లులు వచ్చాయి, అది కూడా అవుతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా అవుతున్నాయి. మనం చెప్పిన వెంటనే అందుబాటులో ఉంచుతున్నాము. అవి వెంటనే పనులు అయ్యేటట్టు ఆస్వాన్ పాలెంలో ప్రభుత్వ హాస్పిటల్ పెట్టాలని అనుకున్నాం, అది కూడా శాంక్షన్ అవుతుంది, త్వరలోనే అవుతుందని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీ అల్టిమేట్ ఏంటి, ప్రజలకు ఏం చెప్తారు రేపు పొద్దున్న మిమ్మల్ని ఎలా వాడుకోవాలో మీ అల్టిమేట్ మీ విజ్ఞప్తి చెప్పండి. ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటామండి, ఏ సమస్య వచ్చినా వెంటనే చెప్తే వెంటనే మేము ఆ పని చేసి పెడుతున్నాం. అలా చేసే ప్రభుత్వం కావాలని కూడా వాళ్ళు అడుగుతున్నారు. అలాంటి నా పని మాకు వెంటనే చేసి పెట్టి విజయప్రసాద్ గారు చెప్పిన వెంటనే ఆ పనులు పూర్తవుతున్నాయి. అలాంటి ప్రభుత్వం మాకు కావాలని ప్రజలు కూడా కోరుకున్నారు. అలాగే మేము కూడా అంత సహకరిస్తామనేసి ప్రజలందరూ ఆమె దయతెలిచి ఉంటారని కోరుకుంటున్నాం. ఇది వచ్చే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మురివాణి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో, చిట్టిబాబు ఎస్డివి, విశాఖపట్నం. వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఖాతాలో రెండో విడతగా 10,000 రూపాయల చొప్పున ముఖ్యమంత్రి జగన్ జమ చేయడం అభినందనీయమని ఉత్తర వైకాపా సమన్వయకర్త కెకే రాజు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 44, 46 వార్డుల పరిధిలో అక్కైపాలెం 80 ఫీట్ రోడ్, కైలాసపురం, కసూరినగర్ లో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాణాల శ్రీను, కటుమూరి సతీష్, సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రెండో విడత ప్రతి ఒక్కరి అకౌంట్లోకి నేరుగా 10,000 రూపాయలని ప్రభుత్వం తరఫున డిపాజిట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాహన మిత్రకు సంబంధించి గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఈ కరోనా ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 4 నెలల ముందుగానే ఒక సంక్షేమ పథకాన్ని సమయానికంటే ఒక 4 నెలల ముందుగానే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆటో సోదరులందరికీ కూడా అండగా నిలబడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుగానే చేపట్టడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా ఈ వాహన మిత్ర లబ్ధిదారుల విషయంలో రాష్ట్రంలోనే ప్రథమంగా నిలబడటం జరిగింది. అంతేకాకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా సుమారు 2,500 మంది ఆటో సోదరులకు కానీ ట్యాక్సీ సోదరులకు కానీ అందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కరోనా సమయంలో ఆటో కానీ వ్యవస్థలన్నీ స్తంభించడం వల్ల, రవాణా వ్యవస్థ కూడా స్తంభించడం వల్ల ఇబ్బంది పడుతున్న ఆటో సోదరులందరికీ కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో గౌరవ రాజ్యసభ సభ్యులు, ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాస్ అన్నారు. పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో స్థానిక ప్రజలకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. 5 లక్షల లోపు ఆదాయం కలిగిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి 60,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించింది కాదని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి మండల అభివృద్ధి అధికారిని మంజులావాణి, వైసీపీ నాయకులు ఉప్పిలి కనకరాజు, బిఎన్ రాజు, నక్క కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇంతకుముందు ఏదైనా ఒక కార్యక్రమం కావాలి, మనకి ఏదైనా ఒక స్కీమ్కి సంబంధించి మనకి కావాలి అంటే, దరఖాస్తు చేసుకోవాలి అంటే నాయకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ పదే పదే తిరిగేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా నేరుగా వాలంటీర్లే ప్రతి ఇంటికి కూడా వచ్చి అమ్మ మీకేం కావాలి అని చెప్పి అడిగి తెలుసుకొని మీకు సహాయం చేసేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇప్పటికీ అనేకమైనటువంటి కార్యక్రమాలు, అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, మరి రైతు భరోసా కార్యక్రమం, అమ్మఒడి కార్యక్రమం కోసం కూడా నేను ఇంతకుముందు చెప్పాను. మనం ఎవరైనా మనం మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే మనం ఎదురుగా ఫీజులు కట్టి స్కూల్లో జాయిన్ చేసుకునే పరిస్థితి. కానీ అమ్మఒడి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే 5 సంవత్సరాలకి కలిపి 75,000 రూపాయలు నేను మీకు ఇస్తాను.
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పారిశుద్ధ్య కార్మికులు మలేరియా సిబ్బంది చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అన్నారు. జీవీఎంసీ 52వ వార్డు పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య మలేరియా సిబ్బందిని జియాని యువసేన ఆల్ఫా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మల్లా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వారిని సత్కరించారు. జత బట్టలు బియ్యం కోడిని అందజేశారు. ఈ సందర్భంగా మల్లా మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు మలేరియా సిబ్బంది ఎంతో సేవ చేస్తున్నారని చెప్పారు. వారిని సన్మానించే కార్యక్రమం చేపట్టిన జియాని యువసేన అధ్యక్షుడు వార్డు వైకాపా అభ్యర్థి జియాని శ్రీధర్ ఆల్ఫా ఫౌండేషన్ అధినేత ఆల్ఫా కృష్ణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ సింహాచలం శానిటర్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ శ్రీదేవి వర్మ వేదుళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాలుష్యం వెదజల్లి ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఐదివా నాయకురాలు బి అనంతలక్ష్మి సిఐటియు నాయకులు అప్పలరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ నెల 5న గోపాలపట్నం నుండి నాయుడుతోట వరకు పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పెందుర్తి సిఐటియు కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువు లీక్ అయి 14 మృత్యువాత పడగా వందలాది మంది అనారోగ్యం బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిశ్రమలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. కాలుష్యకారక పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి రమణి జి అప్పలరాజు శర్మ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవంగా 5వ తారీఖున జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఏదైతే గోపాలపట్నం వెంకటాపురంలో పాలిమర్స్ కంపెనీ గత నెల 7వ తారీఖున విషవాయువు లీకేజ్ అయిందో దాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్న పాలిమర్స్ కంపెనీని వెంటనే ఎత్తివేయాలని ప్రజా సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తున గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి నాయుడుతోట వరకు కూడా మానవహారం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇంకా విషవాయువు కాలుష్యం ఇంకా తగ్గలేదు. నిన్న కాక మొన్న రాత్రి ఇంకొక అతను చనిపోవడం జరిగింది. ఇప్పటికి 13 మంది చనిపోయారు. చిన్న ముసలి వాళ్ళు ఒక ఆమె చనిపోయింది. ఇంకా దీని గ్యాస్ లీకేజ్ ఇబ్బందికరంగా ఇంకా 100 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందించట్లేదు. కోర్టులు కానీ ఈరోజు సిబిసిఐడి కానీ దర్యాప్తులో అక్కడ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో పాలిమర్స్ యాజమాన్యం వాళ్ళదే తప్పిదమని చెప్పారు. లాక్డౌన్ తరుణంలో ఆ కంపెనీలోకి ఎందుకు జ్వరబడ్డారు, మళ్ళీ ఉత్పత్తి తయారు చేయడానికి లోపలికి ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ కూడా మాకు చెప్పాలి అని అంత అడుగుతున్నారు. ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఎవరైతే ప్రజాతంత్రవాదులు ఈ కంపెనీని ఇక్కడ నుంచి తీసేయాలి, ప్రజలు ప్రాణాలు కాపాడాలని పోరాటాలు చేస్తుంటే వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టారు. అది చాలా టీడీపీ హయాంలోనే పెదజలారిపేట అభివృద్ధి చెందిందని తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. జీవీఎంసీ 20వ వార్డు పెదజలారిపేట గాంధీ జంక్షన్ లో 40 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆధునీకరించేందుకు భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను నిర్మించేందుకు టీడీపీ హయాంలో కోట్లాది రూపాయల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. తమ ప్రభుత్వం లేకపోయినా జీవీఎంసీ చుట్టూ ఎన్నిసార్లైనా తిరిగి అభివృద్ధి చేస్తానని వెలగపూడి చెప్పారు. ఈ కార్యక్రమంలో పోతనరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. తర్వాత జీవీఎంసీ అధికారులు చుట్టూత కాళ్ళు అరిగేలాగా తిరిగిన తర్వాత ఈ పెద్దలపేట గ్రామంలో ఈరోజు 40 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్మార్ట్ సిటీ నిధులు కింద పెట్టి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 35 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ వైరింగ్ కూడా చేయడం జరిగింది. రోడ్లన్నీ అస్తవ్యస్తమైందని చెప్పి అధికారుల దృష్టి తీసుకొచ్చిన సంవత్సరానికి స్పందించి 40 లక్షల వరకు శాసనం చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇంకా 1.5 కోట్ల రూపాయలు పెట్టి బీటీ రోడ్లు సీసీ రోడ్లు అన్ని కూడా పెద్దలపేటలో ఇవ్వాలని అవసరం ఎంతైనా ఉంది. కమిషనర్ గారి దృష్టిలో పెట్టి మరలా ఎన్నిసార్లైనా తిరిగి ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి త్వరలో ఈ నెల రోజుల లోపల మిగతా వర్కులు కూడా శాంక్షన్ చేపించి అవసరమైతే శాంక్షన్ ఇవ్వకపోతే నిరసన రూపంలో అయినా తెలియజేసి శాంక్షన్ చేయించుకుని కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేసి 2200 కోట్లు ప్రజాధనం వృధా చేశారు. నగర టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి వెలగపూడిల ధ్వజం. విపత్కర పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు రాజకీయం చేయడం తగదు. ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కెకే రాజు.
సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న 57వ వార్డ్ వైకాపా అభ్యర్థి మరువాణి నానాజీ జీవీఎంసీ ఎన్నికలో ఒక్క అవకాశం కల్పించాలని వినతి. ఇది స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.